సైన్స్ స్మార్ట్ కుకీ యొక్క ఇంకొక ఎపిసోడ్ కి నేను మీకు స్వాగతం పలుకుతున్నాను. సంతోషంగాను ఆరోగ్యంగాను బ్రతకడం ఎలా అనేది ఈ ఎపిసోడ్ లో నేర్చుకుందాం. ఈ రోజు మనం చూడబోయేది కాక్టైల్స్. నాకు తెలుసు ఇది మీకు ఆరోగ్యమైనది కాదు, కానీ ఎప్పుడైనా ఒక్కోసారి దీన్ని తాగాలని మనం చాలా ఆశపడుతూ ఉంటాం. కాక్టైల్ అంటే ఏంటి? కాక్టైల్ అంటే ఒక డ్రింక్. ఇందులో రెండు మూడు విషయాలు ఉన్నాయి. ఇది ఆడవాళ్ళకి ఎక్కువ ఇష్టం, కానీ మగవాళ్లే దీనికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. ఇందులో చాలా రకాలున్నాయి. మార్టినీస్, మార్గరీటాస్, మైటై, మాన్హాటన్, కాస్మోపాలిక్, టెన్ స్క్రూ డ్రైవర్, ఇలా వీటి పేర్లను చెప్పుకుంటూనే పోవచ్చు. ఈ డ్రింక్స్ అన్నిటికి ఇంత ప్రాధాన్యత ఎందుకంటే వీటన్నిటినీ హాలీవుడ్ యాక్టర్స్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి. మీరు ఎప్పుడైనా షేకన్, నార్త్ స్టోర్ మార్టినీ గురించి విన్నారా? మీలో చాలా మందికి తెలుసుంటుంది ఎక్కువగా జేమ్స్ బాండ్ తాగే డ్రింక్ ఇదే కాబట్టి దీనికి ప్రాముఖ్యత. సరే, మనం డ్రింక్స్ తాగడానికి ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్తూ ఉంటాం. అందరితో కలిసి పదే పదే వీటిని తీసుకుంటాం. రుచికరమైన ఈ డ్రింక్స్ ని ముఖ్యంగా మనకి సెలవిచ్చే రోజుల్లో మనం కొంచెం ఎక్కువగానే తీసుకుంటామని చెప్పొచ్చు. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మన వెయిట్ కూడా పెరగడాన్ని మనం గమనించవచ్చు. సరే, ఇందులో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయని మీరు అనుకున్నట్టయితే, మన శరీర బరువుని పెంచకుండా ఈ కాక్టైల్ ని ఎలా తాగచ్చో మనం ఈ రోజు ఎపిసోడ్ లో చూడబోతున్నాం. సరే, మనం ముందు మార్గరీటా నుంచి ప్రారంభిద్దాం. మంచి మార్గరీటాలో టెకీలా ఉంటుంది, లైమ్ జ్యూస్, ఇంకా స్ట్రాబెరీ ప్యూరీ, ఉప్పు, చక్కెర, సిరప్ ఉంటాయి. కేవలం 250 మిల్లీల డ్రింక్ లో 700 కాలరీస్ తప్పకుండా ఉంటాయి. తక్కువ క్యాలరీస్ తో ఎలా దీన్ని చెయ్యొచ్చో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకి 40 మిల్లీల టెకీలా, 30 మిల్లీల లైమ్ జ్యూస్, ఇంకా 20 మిల్లీల ఆరెంజ్ జ్యూస్ అవసరం. ఒక కాక్టైల్ షేకర్ లో వీటన్నిటినీ కలిపి వేయొచ్చు. ఐస్ క్యూబ్ ను కూడా ఇందులో వేసి బాగా షేక్ చేసి తర్వాత గ్లాస్ లో వేయండి. మీకు ఉప్పు కావాలంటే గ్లాస్ అంచులో కొంచెం ఉప్పును వేయండి, తర్వాత లైమ్ ఫ్రూట్ తో అందాన్ని పెంచండి. ఇప్పుడు మనకి దొరికిందే మార్గరీటా. ఇందులో కేవలం 200 కాలరీస్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ మనం చూడబోయేది లాంగ్ ఐలాండ్ ఐస్ టీ. ఇంతవరకు మీరు లాంగ్ ఐలాండ్ ఐస్ డీటిని తీసుకోకపోతే ఒక విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఇది టీ కానే కాదు. ఈ లాంగ్ ఐలాండ్ ఐస్ డీటీలో రమ్, జిన్, ఓట్కా టికీలా ఉంటాయి, ఇంకా చక్కెర, లైమ్ జ్యూస్, ఇంకా కోక్ ఉంటాయి. సాధారణంగా 250 మిల్లీల డ్రింక్ లో సాధారణంగా 780 కాలరీస్ ఉంటాయి. దిగులు పడకండి, తక్కువ క్యాలరీస్ తో కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. మనకిప్పుడు అవసరం కేవలం 15 మిల్లీల రామ్, జిన్, వోడ్కా అండ్ టెకీలా, 30 మిల్లీల లైమ్ జ్యూస్. ఇందులో రుచి కోసం చక్కెరని కూడా కలుపుకోవచ్చు. ఇంకా 500 మిల్లీలీటర్ల డైట్ కోక్ కూడా కావాలి. ఇప్పుడు ఒక కాక్టైల్ షేకర్ లో అన్నిటినీ కలిపి వేయొచ్చు, ఇంకా చక్కెర కూడా యాడ్ చేయొచ్చు. ఆ తర్వాత ఐస్ క్యూబ్ ను వేసి ఒకటిగా బాగా షేక్ చేయాలి. ఇప్పుడు దీని ఒక గ్లాస్ లో వేసి చివరిగా డైట్ కోక్ ని ఒక ఫ్లేవర్ కోసం కలపొచ్చు. ఈ లాంగ్ ఐలాండ్ ఐస్ టీ లో 80% కాలరీస్ ని ఇప్పుడు మన వద్ద సేవ్ చేశాం. సరే, ఇప్పుడు మనం మహిటో గురించి చూద్దాం. ఎక్కువ క్యాలరీస్ ఉండే మహిటోలో పుదీనా, ఇంకా చక్కెర, క్లబ్ సోడా, వైట్ ట్రాప్, ఇంకా నిమ్మకాయ కూడా ఉంటాయి. ఇందులో 250 కాలరీలు దాగి ఉంటాయి. తక్కువ క్యాలరీస్ తో దీన్ని తయారు చేయడానికి మనకి 250 మిల్లీల క్లబ్ సోడా, 30 మిల్లీలీటర్ల వైట్ ట్రాప్, 10 పుదీనా ఆకులు, 3 స్ట్రాబెరీస్, ఇంకా సగం నిమ్మకాయ కావాలి. పుదీనా ఆకులు, స్ట్రాబెరీస్, నిమ్మకాయ అన్నిటినీ కలిపి ఒక గ్లాస్ లో వేస్తే మనకి చక్కటి వాసన వస్తుంది. ఇందులో క్లబ్ సోడాని కలిపి వైట్ రమ్ ను కూడా యాడ్ చేసి చివరిగా నిమ్మ పండుతోటి పుదీనా తోటి డెకరేట్ చేయొచ్చు. ఈ డ్రింక్ లో కేవలం 80 కాలరీలు మాత్రమే ఉంటాయి. ఈ రోజు కార్యక్రమం ఇంతటితో పూర్తయింది. నెక్స్ట్ టైం రుచికరమైన ఫుడ్స్ తోటి, ఆరోగ్యకరమైన టిప్స్ తోటి కలుస్తాను. మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. సంతోషంగా ఉండండి.